Hi guys, this is my new YouTube channel Telugu Geek. So ఈ వీడియో పర్టికులర్గా కోవిడ్ దాని నుండి ఎట్లా తీసుకోవాలని కానీ, బట్ ఈ ఛానల్ అయితే మాత్రము ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ గేమ్స్ దీని గురించి ఉంటుంది. బట్ ఈ వీడియో అయితే మాత్రము కంప్లీట్గా కోవిడ్ని ఈజీగా మనం ఎట్లా ఫైవ్ అంటే నేను జస్ట్ మన డైలీ లైఫ్తో డైలీ యాక్టివిటీస్తో మనం ఎట్లా దీన్ని గెట్ రీడ్ ఆఫ్ చేయొచ్చు అని నేను కొన్ని ఒక ఫైవ్ పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫైవ్ పాయింట్ గ్యాదర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. సో వీడు అనుకోవచ్చు మీరు వీడేంది వీడు ఇట్లాంటివి చెప్పడము, వీడేమన్నా డాక్టరా వీడేమన్నా అని. లేదు, ఒక వన్ వీక్ బ్యాక్ ఐ గట్ అ హై ఫీవర్, హై కోల్డ్, హై కాఫ్. సో దాని నుండే నేను క్లియర్గా నేను ఇది చేసుకొని దాన్ని ఇది చేసుకున్నాను. సో అప్పుడు నుండి వచ్చిన ఐడియా ఇది. సో యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టింది కోవిడ్కి సంబంధించిన ఏదైనా చెప్తాము, ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాదు. బట్ మీన్ వైల్ ఐ వాంట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మై ఫస్ట్ పాయింట్ ఏంటంటే డూ యువర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓకే, ఏదో ఒకటి, నాట్ మీకు ఒక పర్టికులర్గా జిమ్ ఉండాల్సిన అవసరం లేదు, లేదంటే మీకు ఒక పర్టికులర్గా మీరు నేను బయటికి పోవాలి, నేను బయటికి రన్నింగ్ చేయాలి అనే అవసరం లేదు. ఎనీథింగ్ అట్లీస్ట్ యూ కెన్ వర్కౌట్ విత్ యువర్ డంబెల్తో చేయండి. లేదంటే మీ ప్రతి ఒక్కరికి టెర్రస్ ఉంటుంది, మిద్దె మీదకి వెళ్ళి ఏదో వాకింగ్ చేయడము, ఏదో ట్రాక్ చేసుకోవడము, లేదంటే థ్రెడ్మిల్, ఎనీథింగ్ డూ యువర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. అది అసలు ఫస్ట్ బేసిక్ పాయింట్ అది. ఎందుకంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా టోటల్ ఫీట్ టు బాటమ్ టు టాప్ వరకు కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో దట్ మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఎవ్రీథింగ్ మంచిగా పనిచేస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫుడ్. సో నేను ఈ కంప్లీట్ వీడియోలో ఏది కంప్లీట్గా ఏది కవర్ చేయాలనుకుంటానంటే, నేను ఏదో లాజిక్ లేనివి లేదంటే మనకి దొరకనివి నేను చెప్పాలనుకోలేదు. నేను యాక్చువల్గా నేను ఫాలో అవుతాన్న స్టెప్స్ ఇవి, ఫాలో అయినవి ఇవి. సో దట్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. సో ఫుడ్లో వచ్చేసి డైలీ ఖచ్చితంగా ఒక ఎగ్ ఉండాలి, మినిమం మీట్ ఉండాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను నాన్ వెజిటేరియన్, నేను అట్లాంటి తినను అని. సో ఇప్పుడు ఎగ్ అనేది ఆల్మోస్ట్ వెజిటేరియన్ కిందకి వచ్చింది. సో మీరు కొంచెం అంటే ఈ నాన్ వెజిటేరియన్ ఇలాంటివన్నీ, లేదంటే సండే ఈరోజు, సాటర్డే ఈరోజు, మండే ఇలాంటి పక్కన పెట్టి నాతో అడిగితే కంప్లీట్గా ఓకేనా, ఎవ్రీడే సండే ఆర్ మండే రోజు కావండే, అది మస్ట్ అండ్ షుడ్, అది మ్యాండేటరీ ఓకేనా. ఇది సెకండ్ పాయింట్. ఏంటంటే ఐ మీన్ సెకండ్ పాయింట్లో ఇంకో పాయింట్ యాక్చువల్గా నేను ఇంక్లూడ్ చేయాలనుకున్నాను బట్ మిస్ అయ్యాను. ఆ పాయింట్ ఏంటంటే కీప్ డెటాల్ విత్ యూ. అండ్ మీరు స్నానం చేసేటప్పుడు అంటే మీ బకెట్లో ఖచ్చితంగా డెటాల్ ఒక కప్పుని వేసుకోండి. సో దట్ అది ఆల్మోస్ట్ జెమ్ ప్రొటెక్షన్. మనం తీసుకునే ఒక నేనేమని చెప్పాలి, అదొక ఒక ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా పనిచేస్తుంది మనకి. ఓకే, మనం మీద చేయగలిగిన మెయిన్ ఒక చిన్న మన బాడీకి సంబంధించి ఒక చిన్న ఇది అది. సో కీప్ యూర్ డెటాల్ విత్ యూ అండ్ దాన్ని ఒక కప్ని బకెట్లోకి వేసుకోండి స్నానం చేసే ముందు. ఓకే, అది. సో గెట్ ఇన్ టు ద థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా థర్డ్ పాయింట్లో ఒకసారి మీకు ఏదన్నా కానీ కోల్డ్ కానీ, కాఫ్ కానీ, హెవీ ఫీవర్ కానీ, లేదంటే ఒళ్ళు నొప్పులు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ అసలు ఇమ్మీడియట్గా నో నీడ్ టు ఆస్క్ విత్ ఎనీ ఫిజిషియన్ ఆర్ ఎనీ డాక్టర్ రైట్ నౌ. ఈ సిచ్యువేషన్లో అయితే మాత్రం అట్లాంటివి ఏంటి అడగొద్దండి. ఫస్ట్ క్రోసిన్ కానీ ఆర్ పారాసెటమాల్ కానీ, లేదంటే ఆ బి కాంప్లెక్స్ సంథింగ్, సి విటమిన్ ఉంటుంది కదా, బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ ఉన్నాయి బయట మెడికల్ షాప్లో. ఇమ్మీడియట్గా ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా మీకు తగ్గినా తగ్గకున్నా ఇమ్మీడియట్గా కంటిన్యూస్గా వాడండి. సో దట్ నేను ఇది ఎందుకు చెప్తానంటే మీ బాడీ మీద ఫస్ట్ మీకు కంట్రోల్ వస్తుంది. ఓకేనా, ఈ కోవిడ్ అనేది నథింగ్ బట్ ఏంటంటే అది మన ఫస్ట్ మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద కొడుతుంది. సో దట్ మనకి గాలి పీల్చుకునేకి తక్కువ అవుతుంది అనమాట, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయిపోతాయి.
సో ఆక్సిజన్ లెవెల్ తక్కువ కావడం వల్ల మనం ఆటోమేటిక్గా హాస్పిటల్కి చేయాల్సి వస్తుంది. సో అట్లాంటిది కాకుండా మన బాడీ మీద కంట్రోల్ కంప్లీట్ కంట్రోల్ రావాలంటే సో ఫస్ట్ మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలి. సో ఒకవేళ మీకు మీరు జ్వరం కానీ తగ్గు కానీ కాఫ్ కానీ ఏదన్నా వచ్చినట్టుగా ఫీల్ అయితే ఇమ్మీడియట్గా గో ఫర్ క్రోసిన్ ఆర్ పారాసెటమాల్, అది ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఫస్ట్ మీ బాడీ మీ కంట్రోల్లో తెచ్చుకోండి. వన్స్ మీ బాడీ మీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దెన్ మీరు మీ ఎలాగో మీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అమ్మ చేసిన ఫుడ్ అమ్మ తీసుకోవడము, ఇంకొకటి ఆ కషాయం తాగడము. కషాయం మ్యాండేటరీ, ఓకే, అది చాలా అవసరము. అది నేను యాక్చువల్గా ఫోర్త్ పాయింట్లో కవర్ చేయాలనుకుంటున్నాను, బట్ నేను ఇప్పుడే చెప్పేస్తాను. అది అదే యాక్చువల్గా ఫోర్త్ పాయింట్ కింద కన్సిడర్ చేయండి. అది కషాయం ఇస్ ఎ మ్యాండేటరీ, ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు దాతన్నారు. నేనైతే రెగ్యులర్గా దాతా కషాయం, ఓకేనా. కషాయం అనేది మ్యాండేటరీ అన్నమాట. సో కషాయాన్ని ఖచ్చితంగా తాగండి, కషాయం తాగితే మీకు చాలా బాగుంటుంది. సో క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంటుంది, ఓకే. సో అండ్ ఫైనల్ పాయింట్, ఈ వీడియో చూసే తర్వాత ఫైనల్గా ఐ మీన్ నా లాస్ట్ పాయింట్ ఇది. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇది నేను ఇంతకు ముందు నుండి కూడా వాడతాను దీన్ని. దీని పేరు నింబ తైలం అని ఒక, ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ విచ్ ఇస్ కాస్ట్ అరౌండ్ 100 rupees, ఓకే. ఇది ఎట్లా అంటే ఇది జస్ట్ మనము మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ లేదంటే మామూలుగా మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేసే హ్యాబిట్ నాకు లేదు అనుకుంటే నార్మల్ టైంలో కూడా ఊరికి జస్ట్ ముక్కుల్లోకి 2 drops వేసుకోవడం అనమాట. ఇది నేను ఏదో కొత్తదో లేదంటే బయట ఏదో తీసుకుంది కాదు. ఇట్స్ ఫ్రమ్, ఇది ఒక ఆయుర్వేదిక్, నాకు తెలిసి మీ ప్రతి ఒక్క మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఉంటుంది. దీని పేరు నింబ తైలం, ఓకే. దీన్ని డెఫినెట్గా వాడండి. నేను యాక్చువల్గా నాకు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, 2 years కిడ్, వాడికి కూడా వాడికి సంబంధించి వాడి ఏజ్కి అట్లాంటి ఏజ్ లోపల మనం ఎందుకంటే మనం లోపల ఈ థ్రోట్ దగ్గర ఫ్లమ్ అంతా ఫామ్ అయింది కదా, సో దీన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం చాలా అవసరం, ఓకే. ఇది ఇంకొకటి, ఈ వీడియో అనేది ఈ దీనికోసం ప్రమోషన్గా చేసిన వీడియో అయితే మాత్రం కాదు. దిస్ ఇస్ మై లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఏది ప్రమోషనల్ యాక్టివిటీస్ దానికోసం చేయలేదు. సో నేను ఇవి ఫాలో అయ్యి నేను ఆ ఫీవర్ని కానీ ఆ కోల్డ్ కానీ కాఫ్ కానీ తగ్గించుకున్న దాని నుండి నేను చెప్తాను ఈ వీడియోని. సో ఐ వాంట్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ గైస్, ఓకే. సో కీప్ ఇన్ మైండ్, దీని పేరు నింబ తైలం. నా దగ్గర ఇంకొక టాబ్లెట్ ఉంది, అది కూడా చూపిస్తాను. అది యాక్చువల్గా ఆయుర్వేదిక్ టాబ్లెట్. సో ఈ టాబ్లెట్స్, ఈ దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐ కెన్ గివ్ యూ దట్ ఫోన్ నెంబర్. మీరు అతన్ని ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఆయన డాక్టర్ యాక్చువల్గా. సో ఆయన దగ్గర నుండి మీరు ఈ మెడిసిన్ తీసుకోవచ్చు. సో అండ్ ఫైనల్గా 5 points చెప్పాను. సో ఐ వాంట్ టు గివ్ వన్ అడిషనల్ పాయింట్, అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఛానల్ చూడడం ఆపేయండి, ఓకేనా. మన TV9 ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ ఫస్ట్ ఈ న్యూస్ ఛానల్ చూడడం ఆపేయండి. మీకు ఒకవేళ నేను న్యూస్ చూడాలా, నేను అంత పర్టికులర్గా నాకు న్యూస్ కావాలా అనేటట్టు ఉంటే 9 o'clock న్యూస్ వస్తుంది కదా ఈటీవీలో, అది చూడండి. నో బయాస్డ్, నథింగ్ ఈజ్ దర్, అదనమాట.